ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం బాగా చేశాడు చేశాడంటే ఇప్పుడు 18,000 ఫస్ట్ ఇచ్చాడు కదా మళ్ళా వాళ్ళకే లోన్లు పెడితేట ఇతరుల పరిస్థితో లేబర్లు ఇంకా ఉండారు కదా అంటే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయా ఆ వచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు మాకు లేబర్లకు రాకపోయినా మేమేం చేశాము చెప్పులే అది దాని బట్టి ఆయన బాగా చేస్తా ఉండడు కానీ ఇతరులు ఇచ్చే కదా వాళ్ళకే ఇస్తున్నాడు ऊरक रावे वाले वस्तना पद्धा माला बड़ी पिलकायल की 15,000 वाले जंत इतर मशी ऊर के राव सर जगन सार चूसर जगन अत का अभी अंत यंग सीएम मन ना ईने यंग सीएम अंत का अभी डिफरेंट उ ग्राम वालीर इवीं करोना टाइम में एंत बनकोचे इंटी मैक्सीम इंडिया वैड का वर्ल्ड वैड चूस मन आंध्र जरूर टेस्ट मन आंध्र सेफ्टी मेजरमेंट्स एवर तीस माला वाली का अभी बहुना एम ले मन पाजिटे चूस मैं यांफेदे यांफेदे ओनली टेक् पाजिट्स डोंट टेक नेगेटिव्स मन नेगेटिवे चाल मंदे मन को नेगेटिव मुझे हत्तुकुंटदि गट्टिगा हत्तुकुंटदि कानी मनं पासिन हत्तुकुंटेने बेटर नेनु कानी एड बतुकु दरुगु चेसुकुंटेने इंटिकि पोवाल कानी अट्टा टोडिके एमी लेकुंडा चेस्तुन्नाडु जगन मोहन रेड्डी टीडीपी एमला बागुंडेदा अप्पुडु बागुंडिंदि अप्पुडु बागुंडिंदि इप्पुडु एदन्ना रूपायि कूडा रावटोल्ल लक्ष्मी गारु वच्चे अवकाशं उंदि बाने एवुरा एवुरिस्तुन्नारु स्वामि एवुरु ईटुल ना बतक दिवे ने बोतना बतक दूर चोटे बैठ मन सौत् इंडिया नार्थ इंडिया दाकडी तरफ पनवाल लक्ष्मी गारे अवकाश अभी मन मेट चपगल ईन चेसा इच्छी वाले इतना प्रजोपी इकना आयन इष्टी टीडीपी वे वाले वरस अन्न बहुर बहुनाई प्लस एंटे अना सरपट्ल अंत बड़ी मंद पिल तरह सरपटे स्कूलों टीचर्स जगन वर्वा मंजी स्पोकन इंग्लीश ने अन्नी सबजेक्ट बेर दीकोनी बड़ा क्लास क्लास प्रति मेकोनी जाग्रत बेचनी डिस्टेंस तोरनोर ताक उसे अलागे इंकोटे इन मन इट हाईवे मीदा इकडेना चूसक एवरू हेलमेट लेकिन ड्रैव चु प्लस टाउन ट्राफि पुलिस उवर पट्टे वीलमीद के बागेजी जगन अन्नी बास्ना पदेन वेल डबूल यानी प्रती बास्ना डबूल एवर कंटे वाल पेरेंट्स एंप्लायी यानी లేదా ఇంకొక జాబ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇయ్యట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయిస్ కాబట్టి మాలాంటి పేదోలికి అంటే ఆటో దొలుకునే వాళ్ళకి లేదా కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు కానీ జనాలు ఏమంటున్నారు మాకేయట్లేదు జగనన్న రాకూడదు అని అంటున్నాడు కానీ జగనన్నని ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు కానీ జగనన్న మట్టుకు అన్ని మాకు మెయిల్ చేసి ప్రతి ఒక్కటి మంచి చేసాడు అంటే స్కూల్ పిల్లలకి బానే ఉంది అయితే బాగానే ఉంది పెట్టే ఫుడ్ బానే ఉంది గానీ అది ఎక్కువ మంది జాయిన్ అయ్యాక తగ్గుతుందా తగ్గు వస్తుంది అంటే ఎక్కువ అంటే పక్క స్కూల్ కి వెళ్లి చేస్తున్నారు అది కూడా సాలట్లేదు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు జగనన్న అమ్మఒడి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి 90% ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చేరున్నారు ఈ పాలకాల పెట్టడం వల్ల జగన్ రావడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ బాగా జరుగుతున్నాయి మనం ఏం చెప్పగలుగుతాం ఆయన ఇప్పుడు తెలంగాణలోనే ఈ విధంగా మనం ఏం చెప్పగలుగుతాం वाली चर्च पड़ा वाले पड़क मनमे वाली वाली वस्तारो पो वाल मन मन एंट्री इतना
వాళ్ళు వస్తున్నారు పోతున్నారు మనకేం తెలుస్తుంది మనకు రాలేదు నాయన పెట్టున్నాం ఏమని చెప్తున్నారు ఇదిగో రేపు నెలలో వస్తాయి రేపు ఆయన చెప్పిన అంటున్నారే కానీ ఇంకా దాని గురించి అనుకోవటం ఇలా మిగతా పథకాలు ఆటో పథకం వచ్చింది అది పెన్షన్ కూడా తొందరగా రావాలి రావాలా అదే ఆయన వచ్చిన 18 నెలలు ఎలా ఉంది ఎలా అనిపించింది బాగానే ఉంది ఇప్పుడు మనకి వర్షాలు లేక అల్లాడుతున్నారు ఆయన ఎక్కిన తర్వాత నుంచి వర్షాలే బ్రహ్మాండంగా వాళ్ళు రైతాంగం బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుత పార్టీ సరిగ్గా చేయట్లేదా ఇలాగా సరి లేదు లేదండి ఇప్పుడు రేషన్ కూడా పెంచేశాడు కదా ఇంతమంది ఫ్రీగా ఇచ్చేది ఎవరున్నా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ₹1 తీసుకుంటాడు అప్పుడు ఏమి ఇచ్చినట్టు ఆయన అంటే పథకాలు చాలా పెట్టామంటున్నారు కదా ఏదో స్వలాభం కోసం కేవలం రెడ్డిస్ కోసం పెట్టినాడు ఆయన సామాన్య జనాలకి ఏం అందటం లే ఇప్పుడు రేషన్ బియ్యం తీసినవాడు ఎవడు పేదోడు ఆ పేదోడు బియ్యం ₹1 పెడితే వేసుకో చెప్పండి తక్కువ రేటు పెట్టుకోమంటున్నారు అసలు తీసేయాలా ఇచ్చింది ఎందుకో చంద్రబాబు రామారావు ఊరికింది కదా తమిళనాడులో పెట్టారు తాతయ్యలు పెట్టారు ఈయన పెట్టింది ఏంది ₹2 తీసుకోవడం ఏంది ఆ రేషన్ బియ్యం ఎట్టుంటే అసలు ఆ ₹1 పెట్టేది కాకుండా తినేది కాకుండా మళ్ళీ ₹1 అంటే ఎక్కడ వస్తుంది పేదోడికే కదా రేషన్ కార్డు ఆ పేదోడి దగ్గర ₹1 వసూలు చేసి నేను ఇచ్చినట్టుంది ఎంత ఇచ్చే సుఖం చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలామంది రేషన్ కార్డు తీసేశారు అంటున్నారు ఈ పార్టీ వచ్చాక అది నిజమే అంటుండవు చాలామంది మాకైతే తెలియదు రేషన్ కార్డులో ఈ పెన్షన్లు కూడా చాలా తీశారంట ఎవరు తీశారేమో మనకైతే తెలియదు తీశారంటే చాలామంది నోరు కొట్టుకుంటున్నారు మరి ఎట జరుగుతుందో ఏందో వస్తుంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు బాగానే చేస్తున్నారు వస్తున్నారు కొంతవరకు కొంత ఎంత చేస్తారు గవర్నమెంటే చేయటం లేదు ఈ వాలంటీర్ ఏం చేస్తాడు వాడికి ఇచ్చే 6000కి ఎంత చేస్తాడు కాకపోతే మనసుకి అర్థమవుద్దాం అంటుంటాడు తర్వాత క్రమేణ ఎంతమంది ఎలా ఉన్నది పరిస్థితి పెన్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్ వరకు బాగానే ఉంది పొద్దున్నే ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారు బాగా సంతోషం పోయిన నెలలో అయితే డబ్బులు లేవు బ్యాంకులో లేటుగా ఇచ్చారు మరి వాళ్ళ పరిస్థితి ఏందో అది టీడీపీ అంటే అవకాశం ఉందా బాగా వస్తుందండి కేవలం ఇప్పుడు రైతులకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఇచ్చినంత మాత్రం ఓట్లేస్తారా డబ్బు తీసుకున్నవాడు అసలు ఓటేయడు అది తెలియకుండా చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్లో మీరు నేను పోటీ చేశాము మీ దగ్గర తీసుకుంటాను నేను నా దగ్గర తీసుకుంటా ఎవడికి వేస్తాడు ఓటు వాడు మనసులో ఉండేవాడికి వేస్తాడు డబ్బు ఇచ్చినందుకు కేవలం ఇప్పుడు రెడ్డిస్ పార్టీ ఇది రెడ్లకే సపోర్ట్ చేస్తున్నాడు ఎక్కడ కూడా మిగతా కులాలకి సపోర్ట్ లేదు బీజేపీ తెలంగాణలో బాగా వచ్చింది కదా మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా రాదు రాదు అక్కడంటే వాళ్ళు అవుతాం అది టీడీపీ లేదు ఆడు పూర్తిగా డల్ అయిపోయింది ఎంఐ మీద యాంటీ ఆ యాంటీతో టీఆర్ఎస్ మీద యాంటీతో బీజేపీ వచ్చింది లేదంటే వచ్చే సమస్య లేదు ఎంఐఎంఐ ఓడిపోయింది కదా ఎంఐఎం ఓడిపోయింది అంటే టీఆర్ఎస్ వీక్నెస్ అది టీఆర్ఎస్ వాళ్ళు వీక్నెస్ వల్ల ఇక్కడ జనసేన కూడా ఉంది కదా జనసేన ఏమవుతుంది ఆ ప్రభావం ఏముండదు అవకాశం ఏమి రాదు జనాలు కేవలం సినిమా పిచ్చోళ్ళు కదండి ఏమి రాజకీయం తెలుసా ఇప్పుడు రజనీకాంత్ కూడా తమిళనాడు పెట్టాడు రజనీకాంత్ ఫేవరబుల్ ఉంది ఇక్కడ అది లేదు కదా కేవలం చిరంజీవి తమ్ముడు అని జనసేన అభిమానం అంతవరకు జనసేన మీద పెద్దగా ఉండదు ఉండొచ్చు చెప్పలేము అంటే అవతల క్యాండిడేట్ ఎవరు వైసీపీ క్యాండిడేట్ ఎవరు అనేది కూడా వస్తుంది క్యాండిడేట్ని కూడా చూస్తారు కదా పన్నభాగ లక్ష్మి అంటే ఇంతకుముందు కాంగ్రెస్ చేసింది మనిషి డబ్బు పెడుతుంది వర్గం ఉంది కాబట్టి ఆమెకు అవకాశం తెలుగుదేశం సపోర్ట్ ఉంది ఇప్పుడు వైసీపీ పెద్దగా లేదు పోయినసారి అంటే వైసీపీకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చూశారు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నెత్తిం పెట్టాడు అన్ని లక్ష్మి గారు వస్తే మంచి జరుగుతుంది జరుగుతుందా అని ఊహ ఆమె చేస్తుందో చేస్తుందో ఎవడికి తెలుసు కాకపోతే కొంతవరకు మేలు అయితే ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వం వల్ల సంతృప్తి లేదైతే లేదు 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 రేషన్ బియ్యం పెంచకూడదని ఏమైనా పెంచు ఈ ఎగ్గొట్టు రేషన్ బియ్యం ఏమైనా పెంచేది రేషన్ బియ్యం పేదోడికి ఇప్పుడు రేషన్ అన్న పింఛన్ అన్న పేదోడికే కదా పింఛన్ తీసేస్తే దొంకాడలేని రేషన్ ₹1 పెంచుతుంది అది సుఖం ఏంటి ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురులో 3 5 15 వచ్చేది ఈసారి 10 కిలోలు ఇచ్చాడు నాకు తెలియ ఇంటికి పోయిన తర్వాత బియ్యం తక్కువనే మళ్ళీ బయట నీ కార్డు తీసేసి ఉన్నారు నీ పాస్ కార్డు డబ్బులు తీసుకుంటే కార్డు పెరిగేసి ఏం సుఖం